तो चिन्ना माता समस्यलु तिरी पोनु कष्टम वच्चिना नष्टम वच्चिना కరు వచ్చిన బాధ కలిగిన శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును. యేసయ్యా, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ సమయంలో చిన్న బిడ్డలను మేమందరం కలిసి ప్రభా మీ సన్నిధిలో మేము అడుగుతున్నాం ప్రభా, నీకు వందనాలు. మాకు అందరికి ఎంత క్షేమాన్ని ఇచ్చారు, ఆరోగ్యాలను ఇచ్చారు తండ్రి, అందరి బట్టి నీకు స్తోత్రములు. ఈ సమయంలో చిన్న బిడ్డ అలంకృతాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. ఆ చిన్న బిడ్డ మరొక కాయిన్ వింగడం వల్ల తండ్రి ఎంతో అనీజీగా ఉంది ప్రభా తండ్రి. అయినప్పుడు నీ కీడు కలగకుండా నువ్వు తప్పించే దేవుడు ప్రభా. అది త్వరగా కిందకి జారుకోగలిగినట్లుగా సహాయం చేయండి. టూల్స్ ద్వారా అది బయటకు రావడానికి మీరు కృప చూపించి అడుగుతున్నాం తండ్రి. ఇంకా ఎలాంటి బలహీన గురి కాకుండా కృప చూపించండి ప్రభా. వైద్యులకు అది అసాధ్యమే గాని తండ్రి, నీకు సమస్తము సాధ్యము గనక తండ్రి. ఆ చిన్న బిడ్డ నీ పాదము తండ్రి పెట్టుకుంటున్నాం ప్రభా. ఎంతగానో సఫర్ అయింది ప్రభా అయినప్పటికీ నీ తండ్రి ప్రభా, నీ ఉన్నావు మా పక్షాన్ని. అందుని బట్టి నీకు వందనములు. నీ రక్తధారలు ఆ బిడ్డపై ప్రోక్షించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి త్వరలోనే ప్రభా అది బయటకు రావడానికి మీరు కృప చూపించమని ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్తామా? ఆమేన్, ఆమేన్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఎస్సే గట్టిగా అడిగితే ఆమేన్. కాయిన్ ఏ వచ్చి తన నోట్లో పడిందంటక్క. ఏ మీ ఇంట్లో ఏమైనా కాయిన్ వచ్చాలి అని పడుతున్నాయా? ఏంటమ్మా? వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు వచ్చేస్తాను. సరేనా? ఓకే. ప్రైస్ రా నాన్న. అసలు అలా కూడా ఉందో లేదో అనుకున్నాను. బాగానే కనిపించింది. దేవుని మహిమ కలిగింది. ఓకే పిల్లలు, అందరు బాగున్నారా? నిన్న కనిపించోనీ కనపడలే కదా మనకి. తర్వాత ఇంకా కొంతమంది కనపడలేదమ్మా మనకి. ప్రైజ్ తిరగడు నాన్న, ప్రైజ్ తిరగడు. మెర్సీ కృపా వాళ్ళ టీం కనిపించలేదు. తర్వాత రచన బేబీ అంటాను కదా, వాళ్ళు కనిపించలేదు. వాళ్ళు కనిపించలేదు. రచన బేబీ అని ఎందుకంటావు తెలుసా నీకు? కల్పన గారు మీకు తెలిసిందంటది. ఎందుకంటే రచన బేబీ మనకి ఫస్ట్ రచన వచ్చినప్పుడు అడ్వర్టైజ్మెంట్ లో ఆ అమ్మాయి అలాగే ఇక్కడ వేసుకుంటూ రమ్మడతాడు. రచన బేబీ అంటారు. ఐ లవ్ యూ రచన అనేదో అంటది. అలానే ఉంటది, అలా బుద్ధి బుద్ధిగా ఉండి ఇక్కడ జన్మ ఇలా వేసుకున్నాను. అప్పుడు అది ఎవరు వేసుకున్నా కానీ రచన బేబీ అనేవాళ్ళు అప్పుడు. అందుకనే తను అలా వేసుకుంటుందని అసలు రచన బేబీ అని పిలుస్తాను. అక్కడ వచ్చేసారు అయితే మనం స్టార్ట్ చేసుకుందాం. పిల్లలు, ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరు బాగున్నారా? మనం స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. మీరున్న ప్లేస్ లోనే రెండు చేతులు జోడించి కండ్లు మూసుకోండి పిల్లలు. సర్వోన్నతుడ, మహోన్నతుడ, మహాగ్నుడ, సర్వాధికారి, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రం నాయన. గత వారం అంతా కాపాడి మరలా పరిశుద్ధాత్మ తండ్రి నూతన వారంలో ప్రవేశించే కృపా భాగ్యమును మా బిడ్డలైన వారికి మాకు అనుగ్రహించిన నీ ఉచితమైన కృపంతటి కొరకు నీకు వందనాలు ప్రణతులు ప్రభా. ఈ సాయంకాల సమయంలో మరలా పరిశుద్ధాత్ముడ సండే స్కూల్లో ఏకీభవించే కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. చిన్న బిడ్డలైన వారందరూ కూడా ప్రభా, వారు ఆడుకునే సమయంలో కూడా తండ్రి నీ సన్నిధానంలోనికి వచ్చిన ఆయన వారు కూర్చుంటున్నారు ప్రభా. గొప్ప ఆశీర్వాదమును నాయన, ఉన్నతమైన స్థితిలోనికి
మా బిడ్డలందరినీ మీరు తీసుకుని వెళ్ళమని నీకు వందనాలయ్యా. ఇదిన కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించి చిన్న బిడ్డలైన వారికి ఆరోగ్యకరంగా దీవిని ఆశీర్వాదకరంగా ఆధ్యాత్మికంగా వృద్ధికరంగాను మీరు జరిగించండి. యాక్షన్ సాంగ్స్ లో నాయన, హోంవర్క్ చెక్కింగ్ విషయంలో నాయన, లెసన్ విషయంలో కూడా మీ కృపా సహాయతను అనుగ్రహించండి. అనేకులు నాయన నూతనముగా కొత్త బిడ్డలు కూడా వచ్చినట్లు మీరే సహాయం కొని చూపిమని కీబి ఉంచుచున్న ఒక్కరిని మమ్మల్ని అందరినీ కూడా దయగని మీ హస్తంలో పెట్టుకునిచు ఏసే పరిశుద్ధ పుణ్య నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే మినీ అక్క, వీడియో ఆన్ చేస్తావా? ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ నిమి అక్క, ప్రైజ్ లార్డ్ శ్యామ్ అక్క, ప్రైజ్ లార్డ్ కల్పన అక్క అండ్ పావని అక్క. పిల్లలు ప్రైజ్ లార్డ్, గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అందరూ? నిన్న ఫ్యాన్సీ డ్రెస్ చేశారు, చాలా చాలా అద్భుతంగా చేశారు. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఓకే యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి పిల్లలు, గబ్బు వచ్చేయండి. ఓకే యాక్షన్ సాంగ్ చేసేద్దామా? రెడీగా ఉన్నారా? చక్కనైనా నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా, మన్నే తీసి చక్కనైనా నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె చేసే పిల్లలు సూపర్ గా చేశారు. మరి ఇంకోసారి చేద్దామా? ఇంట్రొడక్షన్ ఏమైనా చెప్తావా? ఈ పాట ఎవరు రాశారు, ఎందుకు రాశారు, దేనికోసం రాశారు? ఓకే చెప్తానక్క. ఈ పాట మా డాడీ రాశారు, తాతపుడి రాజేష్ అని మా డాడీ రాశారు. యాక్చువల్ గా బీబీఎస్ లో రాశారు ఈ బీబీఎస్ పాట. సో బీబీఎస్ లో మేము నేర్చుకున్నాం అనమాట. ఓకే పిల్లలు, అలాగే మీరు కూడా నేర్చుకుంటున్నారు, వెరీ గుడ్. మరి ఇంకోసారి నేర్చుకుందామా? రెడీగా ఉన్నారా? సూపర్. Hey.
ముచ్చటగా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను balle balle ballega balle balle ballega chesavu balle balle ballega balle balle ballega hallelujah nike chestanu balle balle ballega balle balle ballega balle balle ballega chesavu balle balle ballega balle balle ballega hallelujah nike chestanu balle chesa pillalu wonderful very good super thank you over to prajalaka thank you akka Thank you so much, Akka. Thank you, Rajesh uncle. Okay. Akka, pillalu chusara? Chusanu, chusanu. Chala baagu chusanu. Nenu Selina vaalla chellini chusava? Ani chusanu, Akka. Chusanu. Selina vaalla chelli. Zoom time ani cheptam anukunnanu nenu. Hello. Praise the Lord. Selina chelli ki praise the Lord. Praise the Lord, Selina. Two. Very good. God bless you. Okay. Tali me niche homework checking modlaadtam. Homework. Very good. Very good. Very good. Prayer book. Very good, Nana. Very good. ఇద్దరు ట్విన్నింగ్ ఆ సేమ్ క్లోత్స్ వెరీ నైస్ చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు అమ్మ చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సెలీనా సూపర్ ఎక్సలెంట్ నాన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది యాక్షన్ సాంగ్ కూడా చాలా బాగా చేసావ్ వావ్ బుక్ చేసావా అయితే అయితే పెద్ద తుఫాన్ వస్తదక్క అన్ని సామాన్ పడేస్తుంది బోట్ చాలా హెవీ అయిపోతుంది మీకు ఎలా అన్నమాట ఓకే అప్పుడు యోనా నిద్రపోతా ఉంటారక్క అయితే యోనా పేరు తెలిసి వెళ్తా యోనా పేరు చిన్నని నీళ్ళలో పడేస్తారు అప్పుడు రెడీగా చేప ఉంటుంది యొక్క ఆ చేప మింగేస్తారు యోనా అబ్బో చేసేస్తారు అక్క చేప కడుపులో ఎలా
అప్పుడు నినవే పట్టణంకి వెళ్ళి వాక్యం చెప్తారు అక్క. అప్పుడు చెట్టు కింద కూర్చొని చాలా ఎండ చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. మంచి చెట్టు ఇచ్చారని థ్యాంక్ యూ చెప్తారు అక్క. కాసేపటికి ఎండిపోతుంది. జీసస్ అప్పుడు ఒక వామిని తీసుకొస్తారు అక్క. పెద్ద చెట్టు తినేసిందా? అయితే అని తిట్టుకుంటారా? అయితే జీసస్ చెప్తారు నా ప్రజలు కూడా పాపంలో ఉన్నారని చెప్తారు అక్క. నేను ఎంత ఇష్టంగా చేసుకున్నాను, వాళ్ళ నాశనం అయిపోకూడదని, వాళ్ళని రక్షించాలని చెప్తారు. అయ్యో సారీ జీసస్ అని మళ్ళీ తోట పక్కన రక్షణ పొందుకుంటారు అక్క. చాలా బాగున్నా, చాలా చాలా బాగా చెప్పావు. 1 2 3 4 స్టేటస్ లో పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకా టైం ఎక్కువ అయితే మళ్ళీ సరిగా ఉండట. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. ఓకే అలంకరిత, ఆహ్లాదిత, ఆహ్లాదిత గారు ఘన కార్యాలు చేసే ఆహ్లాదిత గారు చెప్పండి. కొన్ని ప్రేయర్ చేసుకున్నారా? బైబిల్ చదువుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ప్రేయర్ నోట్బుక్ ఏది? వీళ్ళు రాలేదా? డ్రెస్ లో వచ్చారా? వీళ్ళు రాలేదు, రాలేదక్క. అయ్యో అంత పని చేసి ఎలా వస్తారు కదా మరి. ఓకే 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 నాన్న, తగ్గిపోతుందిలే. గాడ్ బ్లెస్ యు తల్లి. ప్రేయర్ నోట్బుక్ లో కూడా ప్రేయర్ పాయింట్స్ వస్తున్నాయి కదా, రాసుకోండి. ఓకే, మిస్ అవ్వదు. గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే నెక్స్ట్ ఏం శ్రీనా. Praise the Lord. ముందు మెమరీ వర్స్ చెప్పాలి. అన్నిట్ చేసుకో. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. యోనా 2:9. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు, చాలా బాగా చేశావు. థాంక్యూ, వెరీ నైస్, సూపర్ గా ఉంది. థాంక్యూ. ఈ ప్రేయర్ నోట్బుక్ చూపించావా? ఓకే. చెప్తావా? వర్క్ బుక్ వచ్చాడు బయటికి. ఓకే వావ్, నీ చిత్రం చేసావు, ఎక్సలెంట్. వావ్ ఎంత బాగుందో, భలే కలర్ వేసుకున్నా తల్లి. చాలా బాగుంది. లెసన్ చేసేసింది అక్క మొత్తం? అదే చాలా బాగుంది. అయిపోయినా ఇంకా ఉన్నాయా అక్క? రాకపోయినా చెల్లి వచ్చి కూర్చుంది.
అబ్బాబ్బా ఎంత బాగున్నాడు. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 చాలా పట్టేసానా మొత్తం లెసన్ తో చేసేస్తున్నా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ అంజలి. గాడ్ బ్లెస్ యు. ఓకే నెక్స్ట్ చాల్స్ ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ చాల్స్. అన్యూట్ చేసుకో. అబ్బో బలే చాలా చాలా బాగుంది. దాని మీద అది పేపర్ మీద వేసి ఇట్లా అంటే ఇలా వస్తుంది నానా. ఈరోజు తమ్ముడు లేడు, అట్టుగా లేవు కదా. అమ్ముడు హోంవర్క్ దగ్గర ఉందా? ఓకే చాలా బాగుంది. వెరీ నైస్. సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. డబుల్ బ్లెస్సింగ్స్ మనకి. చూస్తాం చూస్తాం. వెరీ గుడ్ నానా. కోసం తినడం అయిపోయిందా? యాక్షన్ సాంగ్ తినడం వల్ల మమ్మీ వచ్చి తినిపించారు. చాలా బాగుంది. వెరీ నైస్. చాలా బాగుంది నాన్న. సూపర్ గా ఉంది. చెప్పండి. రష్యన్ తెలుపులు యోనా 2 9. వెరీ గుడ్. బాగుంది. చాలా బాగుంది. వెరీ నైస్. 1 2 3 4 5 6 7 8 9 10 11. బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును యోనా 2 9. వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్. చాలా బాగా చేశావు. వావ్. ఓకే బాగుంది. చాలా బాగుంది. వెరీ నైస్. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును యోనా 2 9. చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న. ఇక్కడ రాసుకున్నాం. నువ్వు సోషల్ స్టూడెంట్ అయితే ఫుల్ పేజీలు పేజీలు రాసేస్తున్నావు. సూపర్ బాగుంది తల్లి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అమ్మా. నేను క్లాప్స్ ఇవ్వలేను, సారీ. స్పెషల్ కనిపించాలి ఇంకా.
God bless you, ma. God bless you. Thank you. Praise the Lord, Akka. Praise the Lord, Anna. యోనా 2:9 యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. యోనా 2:9 యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. యోనా 2:9 అక్క ఎందుకు చేయలేదు? అయితే చేప వచ్చి నేను కూడా ఇలాగ పింగేస్తుంది. చూసుకోవాలి, డాడీ చేప తెస్తానేమో నువ్వు జాగ్రత్తగా ఉండు. డాడీ చేప తెచ్చినప్పుడు మింగేస్తుంది నేను. ఓకే, బాగుంది. ఈ టీత్ వేరే కలర్ లో ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఓకే, బాగుంది నిష్ట, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. మరి ప్రేయర్ నోట్బుక్ ఏంటి? మీరు ప్రేయర్ నోట్బుక్ ఏది? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. రిషిత, నిషిత నీదేది? వెరీ గుడ్, నిష్ట. Very good, very good. God bless you. God bless you. Bondi. Hi, Joy. Ruth. Praise the Lord, Ruth. Joy, praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Very good, very good. Very good. యోనా నిద్రపోతుంటే ఏసయ్యా, యోనా యోనా నువ్వు నినివేకి వెళ్ళు అంటే యోనా తర్శీసుకెళ్తాడక్క. అప్పుడు తను పడవెక్కాడక్క, తను నిద్రపోతుంటాడక్క, పెద్ద తుఫాన్ వస్తాడక్క, అప్పుడు చీటీలు వేస్తాడక్క, యోనా పేరు వస్తాడక్క. అప్పుడు యోనా లేపి నీ పేరు ఏం పేరు అంటే యోనా అంటాడక్క. ఎందుకు ఈ వాషం వస్తున్నది అంటే నన్ను దేవుడు నిదివేకి వెళ్ళమన్నాడు, నేను తర్శీస్కి పాడిపోతున్నానంటే నన్ను సముద్రంలో వేసేస్తే ఈ వర్షము ఆగిపోతుంది అంటాడక్క. అప్పుడు తనని వేసేస్తాడక్క, అప్పుడు తిమింగిలం వచ్చి మింగేస్తాడక్క తనని. అప్పుడు 3 రోజులు తను ప్రార్థన చేస్తాడక్క. అప్పుడు నినివే పట్టణంలో వదిలి తనని కక్కేస్తాడక్క తిమింగిలము. అప్పుడు తను నినివేకి వెళ్ళి చెప్తాడక్క సువార్త, 40 రోజుల్లో మీకు ఈ దేశం మొత్తం పాడైపోతున్నది అనగానే వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడక్క. అప్పుడు యోనా ఒక చెట్టు కింద కూర్చుంటాడక్క, ఒక కర్ర చెట్టు కింద కూర్చుంటాడక్క. అప్పుడు ఒక చిన్న చీమ వల్ల, ఒక చిన్ని పొడుగు వల్ల మొత్తం కొడికేస్తాడక్క దాన్ని, ఈ చెట్టుని, కర్ర చెట్టుని. అప్పుడు యేసయ్య, అప్పుడు యోహాను కోపం వస్తుందక్క యోహానికి, యోనాకి కోపం వస్తుందక్క. అప్పుడు దేవుడు మాట్లాడతాడక్క, నీవు ఈ చెట్టు కోసమే బాధపడుతున్నావు, నేను నా చేతితో చేసుకున్న బిడ్డలు పాడైపోతే నేను ఎంత బాధపడాలి అంటాడక్క. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చెప్తావా జాయ్?
ఎవరు అక్కడ ఉన్నది ఎవరు చెప్పండి జాయ్ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు నీలాగా అక్క యోన పడుకుంటాడు అక్క అప్పుడు దేవుడు తీసుకెళ్ళమంటాడు అక్క మీరే అప్పుడు బోట్ ఎక్కుతాడు అక్క బోట్ ఎక్కితే పెద్ద తుఫాన్ వస్తాడు అక్క అప్పుడు చిట్టిలాస్తే యోహాన్ పేరు యోన పేరు వస్తాడు అక్క అప్పుడు లేపి నీ పేరు ఏం పేరు అంటే యోహాను అని చెప్తారు చెప్పు అప్పుడు దేవుడు అని చెప్తే అక్క పడేమంటే పడాసారు అక్క అప్పుడు పెద్ద సినిమాలు వచ్చి అయ్యో నీళ్ళలో పడిపోతే టీమింగ్ లో మీ స్టింగ్ చచ్చిపోతారు కదా యోనా మరి లేదక్క మూడు రోజులు ప్రార్థన చేశారక్క ఆ చాప్ గడిపోలేని అబ్బో అప్పుడు కట్టేశారక్క అప్పుడు తీసుకెళ్ళి ఎన్నికెళ్ళి అందరికి స్వార్త చెప్తారక్క నలభై రోజులు ఈ దేశమంతా నాలుగు భయం వేసి అందరు ప్రార్థన చేస్తారక్క ఉపవాసం ప్రార్థన చేస్తారక్క యోహాను యోనా ఒక కూర్చుంటారక్క అది ఒక పురు వల్ల అంతా అంతా నాస్తారక్క ఆ తర్వాత యోహానికి కోపం వస్తారక్క కోపం వస్తారక్క అప్పుడు దేవుడు నా బిడ్డలు కూడా రక్షించబడాలి అని నేను పంపించాను దేవుడు అడుగుతాడు ఒక్క నిమిషం మాట్లాడండి సరేనా వీడియో తీసి పంపించండి ఓకేనా మీరు ప్రార్థన చేసేప్పుడు ఒక పాట పాడారు కదక్క ఆ పాట మా డాడీ చర్చ్ లో నేర్పించాడు అక్క అవునా ఓకే మన కష్టం వచ్చినల్లా పాట పాడుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు సరేనా గాడ్ బ్లెస్ యు నాన్న తప్పనిసరిగా పంపించండి ఓకే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ సో మచ్ రూతి జాయ్ అబ్బా మిమ్మీ ఆంటీ సూపర్ కదా మీకు కడుపు నిండి నాకు కడుపు నిండిపోయింది ఇంకా సూపర్ సూపర్ గా చెప్తారు ఇద్దరు కూడా చాలా బాగా చెప్తారు వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ పబ్లిక్ యు థాంక్స్ అక్క ఓకే నాన్న సో నీ ప్రైస్ ది లార్డ్ ఇంకా అన్నీ ఊరిలో ఉన్నాడా ఎంతసేపు ఉన్నాడు ఓకే ఓకే ఫైన్ నీ ప్రేయర్ నోట్బుక్ ఏది అక్క ఆ వీడియో స్టక్ అయింది ఒక్కసారి ఉండక్క సోనీ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ బాగుంది సోని తల్లి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న ఇంకా ఎవరు ఉన్నారు ఒక్క కింగి
Priscilla Persis. Praise the Lord, Akka. Praise the Lord. Okay, Sanhita, Asana. దేవుడు జోనాతో నువ్వు నువ్వు నువ్వే పట్టణానికి వెళ్ళమంటే జోనా డిజోబే చేసి తార్షిష్కి వెళ్తాడక్క. అతను ఓడెక్కినప్పుడు వర్షం వస్తుందక్క. అప్పుడు అక్కడ ఉన్న మనుషులు అంటారు, నీ పేరు ఏంటి అంటే, అప్పుడు జోనా అంటే నా పేరు జోనా అంటే జోనా అంటే నన్ను దేవుడు నన్ను నినివే పట్టణంకి వెళ్ళమంటే నేను తార్షిష్కి వచ్చాను, నన్ను వాటర్లో పడేసేయండి అంటే వాళ్ళు అలానే చేశారు. అప్పుడు ఒక పెద్ద వేల్ వచ్చి జోనాని మింగేసింది అక్క. అప్పుడు జోనా 3 డేస్ దేవునికి ప్రార్థన చేస్తాడక్క. తర్వాత దేవుడు వేల్తోని బయట పడేయమంటాడక. అయితే అక్కడ నినివే పట్టణం దగ్గర చేప వదిలేస్తాడక్క. అప్పుడు అతను వెళ్ళి నినివే పట్టణం వాళ్ళందరికీ చెప్తాడు. 40 డేస్ తర్వాత దేవుడు డిస్ట్రాయ్ చేస్తారు అంటే వాళ్ళు నమ్మి ఫాస్టింగ్ ప్రేయర్ చేసి వాళ్ళు వైట్ క్లోత్స్ వేసుకొని దేవునికి ప్రార్థన చేస్తారక్క. అప్పుడు జోనా ఒక చెట్టు దగ్గర కూర్చుంటారక్క. అప్పుడు ఒక వామ్ వచ్చేసి ఆ చెట్టు అంతా తినేస్తుంది. అప్పుడు జోనాకు చాలా కోపం వచ్చి ఎందుకు దేవా అని అంటే, అప్పుడు దేవుడు అంటాడు, మళ్ళా నేను నా పీపుల్ని డిస్ట్రాయ్ చేస్తే నాకు బాధ అయ్యదా అని జోనా దేవుడు అంటే, జోనా సారీ గాడ్ అని అతని దగ్గరికి వెళ్ళిపోతాడక్క. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. జోనా 2:9, సాల్వేషన్ ఈజ్ ఆఫ్ ద లార్డ్. చెల్లి హోంవర్క్ అక్క. ఓకే మా, వెరీ గుడ్. చాలా బాగుంది, బాగుందని చెప్పు. పడుకోబెట్టకు మర్చిపోయింది. ఓకే అక్క. ఓకే చూసుకో. ప్రేయర్ పాయింట్ అక్క. బాగుంది నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ అక్క. ఓకే నెక్స్ట్ సంహిత స్నేహిత్. ప్రైజ్ ది లార్డ్. స్నేహిత్ నువ్వు చేసావా? అవునక్క. బాగుంది నాన్న, వెరీ గుడ్. నువ్వే డ్రా చేసుకున్నావా? మంచి ఆర్టిస్ట్. ఒక రోజు యోనా అని దేవుడు పిలుస్తాడక్క. ఓకే మా, ఓకే. క్లిక్ చేసేస్తే మనకి టైం అయిపోతుంది కదా, మరి లెసన్ టైం ఉండదు. సారీ, లెసన్ మొత్తం కూడా మీరు వీడియో తీసి పెట్టేయండి. ఓకే అక్క. వెరీ గుడ్ అన్న, చాలా చక్కగా డ్రా చేసావా. ఎంత టైం స్పెండ్ చేసావు మరి? వెరీ గుడ్ నాన్న. సంహిత నువ్వు కూడా బుక్ చేసావా? వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. వావ్, ఎక్సలెంట్. బ్లెస్ తల్లి, అయిందా కెమెరా? లేదక్క, మమ్మీకి ఫోన్ వచ్చింది, ఎవరో పాస్ట్ గర్ ఫోన్ చేశారు. ప్రైస్ ది లార్డ్.
యెహోవా యందే రక్షణ దొరుకును. యోనా 2:9. ప్రైజ్ ద లార్డ్ అక్క. అక్క తమ్ముడు హోంవర్క్ ఉందని రాసుకుంటున్నాడు అక్క. స్కూల్ హోంవర్క్. ట్యూషన్ కి వెళ్ళాడు అక్క. తమ్ము ట్యూషన్ కి వెళ్ళాడా? అవునక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు తల్లి. బాగా చేసా హోంవర్క్. వెరీ గుడ్. మ్యూట్ చేసేసుకున్నా. అన్మ్యూట్ చేసుకో ఒకసారి. నానా జాష్వా అన్మ్యూట్ చేసుకో. కానీ బైబిల్ అయినా చదవాలి కదా. బైబిల్ కూడా చదవలేదా? షేర్ చేసుకున్నానక్క. అయ్యో, వన్ వే కమ్యూనికేషన్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవ్వదు కదా. అలా ఎలా చదువుకోవాలి? ఓకే, ఎప్పుడు మిస్ చేయకు. ఇదే లాస్ట్ డే లాగా. సండే స్కూల్ అయిపోయిన వెంటనే చదివేసాయి. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇంకెవరి హోంవర్క్స్ మేము చెక్ చేయలేకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ లైట్ చేస్తాం. ఓకే క్యాథరిన్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందరూ అయిపోయారా ప్రజల? ఆల్మోస్ట్ అయిపోయారక్క. ఇక్కడ ఎవరు జా ఎవరు బాగుంది నాన్న. వెరీ గుడ్ క్యాథరిన్, గాడ్ బ్లెస్ యు. జాయిన్ లిల్లి. గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్. లిల్లి, నువ్వు డ్రా చేసుకున్నావా? ఓ వావ్, ఎంత చక్కగా డ్రా చేసుకున్నావు. సూపర్ లిల్లి, నీలో ఎంత టాలెంట్ ఉంది. బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగుంది. సూపర్ సూపర్ గా చేశారు. వెరీ గుడ్. బాగుంది జాయ్, వెరీ గుడ్. ఏమన్నా కూడా బయటకు వస్తాడు. ప్రేయర్ నోట్బుక్, వెరీ గుడ్ లిల్లి. కొట్లాడేసుకుంటున్నారా? తోసేసుకుంటున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఓకే, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఇంకా ఇంకెవరు ఉన్నారు? పిల్లలు అందరు చాలా చాలా బాగా చేశారు. అయితే చిన్న వచనంలో కూడా కొంచెం కొంచెం తప్పు చెప్తున్నారు నాన్న. అలా కూడా చెప్పకుండా క్లియర్ గా చెప్పాలి, సరేనా? ఓకే అక్క, మనకి టైం ఉంది, క్లాప్స్ కొట్టిస్తారా? ఓకే ఓకే, నీ పేరు మార్చుకున్నావా ఏంటి నువ్వు? మరే రీనేమ్ చేసుకోలేదు? అన్మ్యూట్ చేసుకో. చెప్పు చెప్పు చెప్పు. వెరీ గుడ్ సామ్. నువ్వు మిస్ అవుతున్నావు ఏంటి? ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా నీకు? సండే స్కూల్ మిస్ అవుతున్నావు అప్పుడప్పుడు? రోజు రావడానికి ట్రై చేయి, ఓకే? వీలున్నప్పుడల్లా. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్ యు. బాగా చేస్తాను నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ఓకే, అందరు చాలా 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 బాగా చేశారు. వెరీ గుడ్. మరి ఈ ఫిష్ ఏం చేసింది? యవనాన్ని మింగడానికి సముద్రంలో ఇలా 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 వచ్చింది కదా. కాబట్టి మనం వాటర్ క్లాప్స్ కొడదామా? పిల్లలు అందరం కలిసి వాటర్ క్లాప్స్ కొడదామా? బుడింగ్ 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 బుడింగ్. ఎంతమంది అలా దిగారు పిల్లలు? పైన
నుంచి కిందకి ఇలా బుడింగ్ 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 అలా పైకి లేచుకుంటారు ఇలాగా. సరేనా, నిలబడ్డారు కదా మీరు అందరు, నిలబడండి చక్కగా, అందరు నిలబడాలి. ఓకే, ఇలాగని కిందకి దంపుతారు, అలా కొంచెం 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 కిందకి వెళ్ళిపోయి ఒకేసారి పైకి వచ్చి ఇలా క్లాప్స్ కొట్టాలి అన్నమాట. సరేనా, మన మిన్నీ అక్క ఉంది కదా, మిన్నీ అక్క ఉన్నారా? ఉన్నారు ఉన్నారు. ఆ మిన్నీ అక్క అర్థమైందా నేను చెప్పింది? అక్క అర్థమైంది అక్క. ఆ ఇలా ఒకటి వన్ టూ అంటే బుడింగ్ 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 అంటే అలా కొంచెం 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 కిందకి దిగాలి, అలా అలా కిందకి దిగాలి, పైకి లేసి క్యాప్స్ కొట్టాలి, మళ్ళీ కొంచెం 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 కిందకి దిగాలి. ఓకేనా? రెడీ? అది ఒకసారి పైకి ఎగిరి క్యాప్స్ కొట్టాలి, అంటే వాటర్ లోంచి పైకి వచ్చాడు అనమాట. ఓకే, రెడీ, స్టార్ట్, గో. బుడింగ్ 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 బుడింగ్. వెరీ గుడ్. ఇప్పుడు అక్క టిప్ చేస్తా, చేయండి మిన్ని అక్క. ఓకే అక్క, రెడీ? చట్టగా నన్నే చేసావా, ఓ బల్లె 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 బల్లె. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనై తినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మానాలు నింపగనే జీవిగనై తినయా. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయ నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయ నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయ నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయ నీకే చేస్తాను. ఆమేన్, హల్లెలూయ. సూపర్ చేశారు పిల్లలు, వండర్ఫుల్. థాంక్యూ ఓవర్ టు ప్రజలక. థాంక్యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. ఓకే, భానుశ్రీ భానుప్రకాష్ మీ హోంవర్క్స్ చూపించారా నాన్న? ప్రైజ్ ది లార్డ్. అన్మ్యూట్ చేసుకోండి. మీ ప్రేయర్ నోట్బుక్ ఇది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. లేట్ గా జాయిన్ అయ్యారు కదా మీరు. అయ్యో
ఓకే ఓకే ఫైన్ వచ్చి కూర్చోండి రండి మరి మెమరీ బర్స్ అయితే రాయాలి ఓకే మెమరీ బర్స్ చూస్తాకి పొద్దున్న చూసామక్క రేపాంట్స్ అన్ని ఎంత అవసరమక్క మొన్నటి హోంవర్క్ యోనాది యోనా హోంవర్క్ చేశారా యోనా యోనా హోంవర్క్ ఓకే ఫైన్ ఫైన్ చేయడం ట్రై చేయండి వీలున్నప్పుడల్లా ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న చాలా చక్కగా యాక్షన్ సాంగ్ కూడా మీరు బాగా చేశారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న ఓకే ఆనంద్ అన్న ఓవర్ టు యు అన్న ఓకే అమ్మా థాంక్ యూ పిల్లలు ప్రైజ్ లాడ్ పిల్లలు హౌ ఆర్ యు ఆల్ ప్రైజ్ లాడ్ అన్న ప్రైజ్ లాడ్ తమ్ముడు పిల్లలు అందరూ బాగున్నారు కదా పిల్లలు అందరూ అక్క ప్రైజ్ లాడ్ అక్క అందరూ బాగుంటే మీ థమ్స్ అప్ చూపించండి పిల్లలు ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లలు అయితే ఇప్పుడు విందామా విందామా ఈ రోజు పాఠం విందామా తెచ్చారా తెచ్చారా మీ బైబిల్ ని తెచ్చారా మీ బుక్కు మీ పెన్ను ఎక్కడ ఉన్నాయి చెల్లెళ్ళు చూపిస్తారా చూపిస్తా వెరీ గుడ్ గుడ్ ఓకే నానా ప్రేయర్ చేసుకుని మనం ఈ రోజు పాఠంలోకి వెళదాం పిల్లలు ఓకే రెడీయా ప్రేయర్ పొజిషన్ 1 2 3 ప్రార్థన చేసుకున్నా స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా కృప కలిగిన దేవా మహిమ కలిగిన తండ్రి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి ఈ సాయంకాల సమయంలో బిడ్డలతో కలిసి మీ సన్నిధిలో ప్రార్థించడానికి నాయన మీ మాటలను నాయన పిల్లలకు నాయన నేర్పించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు వినగల చెవులు గ్రహించగలిగిన మనస్సు మా అందరికి దయచేయమని ఏ సినిమాలు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమ్మేన్ పిల్లలు ఓకే పొజిషన్ 3 2 1 కూర్చున్నారా వెరీ గుడ్ పిల్లలు గుడ్ అయితే మనం నాకు సమయాన్ని చాలా జాగ్రత్తగా మనం వాడుకుందాము ఓకే పిల్లలు ఇప్పుడు మీరందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు కదూ మీరు నిన్న చాలా చక్కగా చేశారు పిల్లలు యాక్టివిటీస్ చక్కగా క్యారెక్టర్స్ ఇప్పుడు ఫరో జోసెఫ్ తర్వాత అన్ని బాగా చేశారు పిల్లలు ఎలియా తర్వాత సెలీనా భలే చేశారు సెలీనా చక్కగా చేశారు సెలీనా అలాగే షిలోని ప్రతి ఒక్కరు బాగా చేశారు స్తుతి అలాగే ఏంజలీనా ఎవ్రీవన్ పిల్లలు మీ అందరికీ నా అభినందనలు దేవుని దీవెనలు నా దీవెనలు కూడా పిల్లలు ఇప్పుడు మనము నేను మీకు లాస్ట్ క్లాస్ లో ఏ పాఠం చెప్పానో ఎవరికైనా గుర్తుందా పిల్లలు గుర్తుందా పిల్లలు వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న మీరు అన్మ్యూట్ చేసుకోండి ఓకే పిల్లలు మీ అందరికి వెల్కమ్ టు సండే స్కూల్ ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ బై ఎల్డబ్ల్యూ కేజీటి చిల్డ్రన్ క్లబ్ హోస్ట్ బై శాలేం అంకుల్ ఓకేనా పిల్లలు మరి వెల్కమ్ చెప్పాను కదా మీరు నాకు థ్యాంక్స్ చెప్పరా ఓకే పిల్లలు మీరు జాగ్రత్తగా వినండి లాస్ట్ క్లాస్ లో మనం ఇదిగోండి పిల్లలు ప్రీవియస్ క్లాసెస్ లో నేను చెప్పిన పాఠాలు ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను పిల్లలు గత క్లాసులో నేను చెప్పిన పాఠాలు మీకు గుర్తు చేస్తున్నాను ఫరో యొక్క కళలు మనము చూసుకున్నాం పిల్లలు మొదటగా ఆ తర్వాత టాకింగ్ డాంకీ చూసుకున్నాం పిల్లలు ఆ తర్వాత క్వీన్ షేబా పిల్లలు ఏమేమి తీసుకొచ్చారు పిల్లలు క్వీన్ షేబా గారు రాజుగారి దగ్గరికి ఎవరికైనా గుర్తుందా సన్హిత మీరు చెప్పరా ఒకసారి క్వీన్ షాబా ఏమేమి తీసుకొచ్చారు ఎస్ చెప్పండి బంగారం వెండి సాంబ్రాణి వెరీ గుడ్ పిల్లలు వెరీ గుడ్ అయితే లాస్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నామంటే పిల్లలు ఈ రోజు క్లాస్ పాఠము లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్ లో ఉంటారు పాట పిల్లలు అందుకని లాస్ట్ క్లాస్ లో మనం ఏం చూసుకున్నామంటే మన జీవ గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుంచి పాత నిబంధన
కింగ్స్ ఫస్ట్ రాజులు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూసుకున్నాం పిల్లలు. ఏం చూసుకున్నామంటే యెహోవా దేవునికి సొలొమోన్ రాజు చక్కగా ప్రార్థన చేస్తారు పిల్లలు. ప్రభువా నీ ప్రజలైన ఇశ్రాయేలుల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేస్తే యెహోవా దేవుడు ఆయనకి జ్ఞానంతో పాటు సర్వ సంపదల్ని కూడా ఇస్తాడు పిల్లలు. ఆ విధంగా సొలొమోన్ రాజు చాలా గొప్పవాడైపోతాడు పిల్లలు. ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న దేశంలో ఉన్న రాణి కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన దర్శనం చేసుకోవాలని, సొలొమోన్ రాజు గారి దర్శనం చేసుకోవాలని, ఆయన తెలివితేటలను ఒకసారి పరీక్షించాలని వచ్చినప్పుడు ఆవిడ అక్కడ ఏమైపోయింది పిల్లలు, ఆవిడ ఓడిపోయింది కదా పిల్లలు, కరెక్టేనా? ఓడిపోయిందని చూపించండి ఒకసారి. ఓడిపోయింది పిల్లలు. ఆ అప్పుడు ఓడిపోయిన తర్వాత ఆవిడ ఏం చేసింది పిల్లలు, ఆవిడతో పాటు తీసుకొచ్చిన బంగారము, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు అన్ని కూడా సొలొమోన్ రాజు గారికి ఇచ్చేసి వెళ్ళిపోయింది కదా పిల్లలు. అక్కడ వరకు మనం చూసాం కదా పిల్లలు లాస్ట్ క్లాస్ లో. అయితే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి పిల్లలు, ఈ రోజు క్లాస్ కి మీ అందరూ పిల్లలు, నేను ఇప్పుడు చెప్పబోయే పాఠానికి నేను పేరు పెట్టలేదు పిల్లలు, మీరే పెట్టాలి. పెడతారా? మరి మీరు పేరు పెట్టాలంటే చాలా జాగ్రత్తగా వినాలి కదా, సోనికా జయంతి చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా పిల్లలు? జాగ్రత్తగా వినండి పిల్లలు. బంగారం బిస్కెట్లు కావాలా? తీసుకోండి 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 తీసుకోండి. అమ్మో జాగ్రత్త జాగ్రత్త. వెరీ గుడ్ పిల్లలు. ఏమైందంటే జాగ్రత్తగా వినండి పిల్లలు, రాజుగారికి ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఆయన దీవించిన తర్వాత, సొలొమోన్ రాజు గారిని దేవుడు దీవించిన తర్వాత పిల్లలు, రాజుగారికి ప్రతి సంవత్సరం కూడా కొన్ని టన్నులు బంగారం వచ్చేది పిల్లలు. దరిదాపుగా 25 టన్నులు బంగారం వచ్చేది పిల్లలు సంవత్సరానికి. అంటే ఒక్క టన్ను అంటే ఎంతో తెలుసో పిల్లలు? 1000 కేజీస్ పిల్లలు. అయితే అసలు మనకి 1 గ్రాము బంగారం ధర ఎంతో తెలుసో పిల్లలు? ఇప్పుడు కాస్ట్ 52,000 పైన పిల్లలు. అంటే ఇప్పుడు చూడండి పిల్లలు, 1 గ్రామ్ బంగారం 52,000 రూపీస్ అయితే మనకి మరి 1000 గ్రామ్స్ బంగారం ఎంత అవుతుంది పిల్లలు? ఇంటూ 1000 అవుతుంది కదా పిల్లలు. మరి అలాంటిది మరి 20-25 టన్స్ అంటే ఇంటూ 25 కదా పిల్లలు, అంటే 8 కోట్లు. అమ్మో కావాలా మరి మీకు కూడా? అయితే దేవుడు సొలొమోన్ రాజుని అంతగా దీవించారు పిల్లలు, ప్రతి సంవత్సరం కూడా ఆయనకి టన్నుల కొద్ది బంగారం వచ్చేది పిల్లలు. అయితే తమ్ముడు ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ అన్నారు కదా, 10 గ్రామ్స్ ఏమో ఒకసారి చూడండి తమ్ముడు. అక్క 1 గ్రామ్ గోల్డ్ ఇస్ ఈక్వల్ 52,000. నేను నెట్ లో చూసి పెట్టానక్క, చూస్తానక్క. అయితే కాస్ట్ కాదు, 1 గ్రామా 10 గ్రామ్స్? 1 గ్రామే చూసానక్క నేను, 1 గ్రామ్ కే చూసాను. ఓకే చాలా ఎక్కువ. ఓకే తమ్ముడు. ఓకే అక్క. అయితే పిల్లలు ఆ విధంగా మనకి చాలా బంగారం వచ్చేది కదా పిల్లలు. అయితే మీకు ఆ వాక్యాన్ని చూపిస్తాం చూడండి పిల్లలు. యెహో మనకి బైబిల్ గ్రంథం తీయండి పిల్లలు, మొదటి రాసులు 10వ అధ్యాయము 14వ వచనం చదవండి పిల్లలు. చూడండి ఒకసారి నేను చదువుతున్నాను పిల్లలు. ఇక్కడ ఏటేటా సొలొమోనుకు వచ్చి బంగారము 1,332 మణుగుల ఎత్తు. అంటే పిల్లలు అలా రాజుకు వచ్చే ప్రతి బంగారాన్ని కూడా మనకి కొలతలు వేసుకుంటే మనకి ఎంత వచ్చేదో తెలుసు పిల్లలు? 25 టన్నుల పైన బంగారం వచ్చేది పిల్లలు. అంతేకాదు పిల్లలు, రాజుగారికి ఉన్న వాడలు వేరే రాజుగారితో పాటు కలిసి వెళ్ళి వేరే ప్రాంతానికి వెళ్ళి 3 సంవత్సరాలకు ఒకసారి వాడలో బంగారం వేసుకొచ్చేవాళ్ళు పిల్లలు. అలాగ చాలా వస్తువులు, చాలా ఖరీదైన వస్తువులు, చాలా ఖరీదైనవన్నీ రాజుగారికి వస్తూ ఉండే పిల్లలు. ఎందుకు వచ్చేవో తెలుసా పిల్లలు? రాజుగారికి ధనమే కాదు పిల్లలు, బంగారమే కాదు, రాజుగారికి మంచి గుర్రాలు ఉన్నాయి పిల్లలు. మరి మీకు ఏ గుర్రం కావాలో ఒకసారి సెలెక్ట్ చేసుకోండి పిల్లలు. సెలెక్ట్ చేసుకున్నారా? అమ్మో అందరూ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అమ్మో సరే సాయంత్రం పంపిస్తాను పిల్లలు, మీకు గుర్రాలు చెప్తానులే, మిమ్మల్ని వెళ్ళమని చెప్తానులే. అయితే రాజుగారికి అంత బంగారము, అంత గుర్రాలు, 1000 గుర్రాలు ఉంటాయి పిల్లలు, 12,000 గుర్రాలు పైన ఉంటాయి, 4,000 పైన గుర్రాల రథాలు ఉంటాయి పిల్లలు. అంతగా దేవుడు ఆయన దీవించారు పిల్లలు. అయితే పిల్లలు ఇప్పుడు నా క్వశ్చన్, మీకు ఒక క్వశ్చన్ పిల్లలు, గాడ్ సొలొమోన్ రాజుని ఎందుకు దీవించారు పిల్లలు? మీలో ఎవరు ఆన్సర్ చెప్తారంటే, సాన్వి ఇక్కడ ఎవరు కనిపిస్తారో వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. వెరీ గుడ్. నెక్స్ట్ సంహితాస్మి ఉన్నారా? ఉన్నారన్న. చెప్పమ్మా,
సొలొమోన్ రాజుని దేవుడు ఎందుకు దీవించారమ్మా? జ్ఞానం. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ 10, 20, 30, 40 ప్రార్థన చేసుకుంటున్నారు. వెరీ గుడ్ పిల్లలు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఉన్నారా ఈ అమ్మ కూడా చెప్పండి, ఇంకొక మాట చెప్పండి. సొలొమోన్ రాజు ఏమని ప్రార్థన చేసుకున్నారు? నాకు ఇస్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి. ఎక్సలెంట్, కరెక్ట్. అయితే పిల్లలు ఇప్పుడు వాట్ ఆర్ ద కండిషన్స్? అసలు మరి దేవుడు దీవించినప్పుడు సొలొమోన్ రాజుకి ఏమని కండిషన్ చెప్పారు పిల్లలు? చెప్పాలి. దేవుడు సొలొమోన్ రాజుని దీవించేటప్పుడు నీకు ఇలా చేయాలి అని ఏమన్నా కండిషన్ చెప్పారా? గుర్తులేదా? ఓకే, నెక్స్ట్. అన్మ్యూట్ చేసుకోండి అన్నయ్య, చెప్పు. చెప్పండి, ఏం కండిషన్ చెప్పారు దేవుడు? ఏ కండిషన్ పెట్టారు పిల్లలు? గుర్తు రావట్లేదు మీకు? నెక్స్ట్ శిలోని. శిలోని వాళ్ళు కూడా రాలేదన్నా ఈరోజు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు నేనే. ఏమని చెప్పారంటే మొదటి రాజులు 3:14 తీయండి పిల్లలు, మీరందరూ మీ బైబిల్లో మొదటి రాజులు 3:14 లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ కూడా అదే కదా పిల్లలు. నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అన్నారు పిల్లలు. దేవుడు ఆ రాడు కాబట్టి ఆయన కండిషన్ ఏంటి? యెహోవా దేవుడు సొలొమోన్ రాజుకి ఇచ్చిన కండిషన్ ఏంటి పిల్లలు? ఆయన తండ్రి అయిన దావీదు నడిచిన మార్గముల్లో నడవాలి, దేవుని కట్టడలను దేవుని ధర్మాన్ని ధర్మశాస్త్రాన్ని పాటించాలి పిల్లలు. అలా చేస్తే సొలొమోన్ రాజుని ఎంతగానో దీవిస్తానన్నారు, ఇంకా దీర్ఘాయుష్మంతుని చేస్తానన్నారు పిల్లలు. అయితే పిల్లలు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు సొలొమోన్ రాజు గారికి దేవుడు ఎంతగా దీవించాడో తెలుసా పిల్లలు? జ్ఞానాన్ని అడిగినందుకు సొలొమోన్ రాజుకి ధనము చేత జ్ఞానము చేత అక్కడ ఉన్న ప్రజలు అప్పుడున్న రాజ్యం అన్నిటిలో కూడా చాలా అధికునిగా దీవించారు పిల్లలు. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానము ఎంతంటే అయ్యో ప్రతి ఒక్కరు కూడా శాపదేశపు రాణి వచ్చింది కదా పిల్లలు చూడడానికి, అలాగా ప్రతి ఒక్కరు కూడా ఆయన చూడడానికి వచ్చేవారు పిల్లలు. ఆ విధంగా సొలొమోన్ రాజుని ఎంతగానో దేవుడు దీవించారు పిల్లలు. అయితే చూశారు కదా పిల్లలు ఆయన దగ్గర ఎంత ఉన్నాయో ఎంత ఆస్తి ఉందో తెలిసే పిల్లలు? టన్నుల కొద్ది బంగారము, గుర్రాలు, రథాలు. అలాగా ఆయనకి పిల్లలు ఇంకొక విషయం తెలుసా మీకు? సిల్వర్ తెలుసా? సిల్వర్ సిల్వర్ తెలుసా పిల్లలు? మరి మీ ఇంటికి ముందు మీ ఇళ్ళ పక్కనే రాళ్ళు పడిపోయి ఉంటాయి తెలుసా రాళ్ళు? పిల్లలు సొలొమోన్ రాజు టైంలో సిల్వర్ అంట పిల్లలు సిల్వర్ని ఎలా వాడేవాళ్ళు తెలుసా? పిచ్చిగా రాళ్ల వల్లే ఉండేవి పిల్లలు, పిచ్చి రాళ్ళుగా, రాళ్ళ కంటే హీనంగా వాడేవారు పిల్లలు సిల్వర్ని. ఎందుకంటే సిల్వర్ కప్పుడు వాల్యూ లేదు, అంత ఎక్కువగా వాడేవారంట పిల్లలు. అర్థమవుతుందమ్మా? అయితే సొలొమోన్ రాజు టైంలో సిల్వర్ ఎక్కువ వాడారా గోల్డ్ ఎక్కువ వాడారా అంటే గోల్డ్ గోల్డ్ అందరు చెప్పండి గోల్డ్. కాబట్టి రాజుగారు అంతగా దీవించబడ్డారు పిల్లలు. అయితే పిల్లలు మరి అంతగా దీవించబడిన తర్వాత ఏమైందో తెలుసా పిల్లలు? మీరు జాగ్రత్తగా వినాలి. ఏమైందంటే ఇప్పటి వరకు మనం దేవుని ధర్మశాస్త్ర దేవుడు ఆనాడు సొలొమోన్ రాజుని నీవు దీవించిన దాన్ని బట్టి ఆయన ఎంతగానో ధనవంతుడయ్యాడు, ఎంతగానో బంగారం వచ్చింది, ఎంతగానో జ్ఞానం వచ్చింది. కాబట్టి తర్వాత ఏమైందో చూద్దామా పిల్లలు. 1 Kings 11:1 ఏముందో తెలుసా పిల్లలు? యెహోవా దేవుడు ఏం చెప్తారంటే సొలొమోన్ రాజు గారికి ఏం చెప్తారంటే, అయ్యా మీ మోయాబీయులు, అమ్మోని ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అంటే 5 తెగల వారు ఉన్నారు పిల్లలు. మోయాబీయులు, అమ్మోని ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హెత్తీయులు అని 5 తెగల వారు ఉన్నారు. వారు మీ హృదయాన్ని వారి దేవతల తట్టు తిప్పుతారు కాబట్టి మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యొద్దే. ఇప్పుడు వారికి వేరే దేవతలు ఉన్నారు, వారితో మీరు ఫ్రెండ్షిప్ చేయొద్దు, మీరు వాళ్ళతో ఉండొద్దు, వారిని మీతో కూడా ఉండనివ్వద్దు అని చెప్పారు పిల్లలు. అయితే
రిఫరెన్స్ చూసారా పిల్లలు? 1వ రాజులు 11వ అధ్యాయం 1వ వచనంలో. అయితే పిల్లలు అప్పుడు చూడండి ఏమయో తెలుసా పిల్లలు? యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ రాజ్యం, 12 తెగలు కూడా ఇజ్రాయెల్ రాజ్యం. అదిగో పిల్లలు మీకు గ్రాఫ్ లో బ్లూ కలర్ లో కనిపిస్తుంది చూసారా? అంత విధంగా ఒక్కటే ఐక్య రాజ్యంగా ఉండేది పిల్లలు. 12 గోత్రాలు కూడా కలిసి ఒకటే ఐక్యరాజ్యం ఉండేది పిల్లలు. అప్పుడైతే అప్పుడు యెహోవా దేవుడు చెప్పారు కదా పిల్లలు, కానీ సొలొమోన్ రాజు తర్వాత అలా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందో తెలుసు పిల్లలు? ఆయన తన భార్యలైన వారు సొలొమోన్ రాజు గారి భార్యలు ఏం చేశారంటే ఆయనకి వారి దేవతల వైపు సొలొమోన్ రాజు గారిని తిప్పేశారు పిల్లలు. వారి దేవతల వైపు సొలొమోన్ రాజు గారిని తిప్పేస్తే ఆయనేమో వృద్ధాప్యంలో వారి భార్యలు చెప్పినట్లుగా వేరే దేవతలకి పూజలు చేసేవారు పిల్లలు, బలు అర్పించేవారు పిల్లలు. అలాగా వేరే దేవతల వైపు తిరిగిపోయేటప్పటికి మరి యెహోవా దేవుడు ఆనాడు ఏం చెప్పాడు పిల్లలు? నీ తండ్రి అయిన దావీదు వలె నీ హృదయం నా యెడల యథార్థంగా ఉండాలన్నాడు కదా పిల్లలు. కానీ సొలొమోన్ రాజు చివరిలో ఏమైంది పిల్లలు? తన భార్యలు ఇతర దేవతలకు పూజ చేస్తున్నప్పుడు ఆయన కూడా అలాగా పూజ చేసేటప్పటికి యెహోవా దేవుడు పిల్లలు 2 సార్లు సొలొమోన్ రాజు గారికి దర్శనం అంటే ఆ కలలో చెప్తారు పిల్లలు. స్వప్నమందు సొలొమోన్ రాజు నువ్వు నీ భార్యల ద్వారా నువ్వు వేరే దేవతల్ని నన్ను కాకుండా వేరే దేవతలను పూజిస్తున్నావు, నువ్వు అలా చేయొద్దు అని 2 సార్లు చెప్తారు పిల్లలు. కానీ ఆయన వినరు పిల్లలు, ఎందుకంటే ఆయన హృదయం దేవునికి దూరంగా వెళ్ళిపోయింది పిల్లలు. కాబట్టి అప్పుడు అంటారు యెహోవా దేవుడు అంటారు సొలొమోన్ రాజుతో, నేను నీతో ఒక నిబంధన చేసుకున్నాను కదా, కానీ నువ్వు ఆ నిబంధనని నా కట్టలని అంటే నా ధర్మశాస్త్రాన్ని నా నిబంధనని నా మాట నువ్వు పట్టించుకోలేదు. కాబట్టి నేనేం చేస్తున్నానో తెలుసా? నీ రాజ్యాన్ని నీ నుంచి తీసేస్తున్నాను. నేను తీసేసి నీ దగ్గర పనివాడుగా ఉంటున్న వాడికి ఇస్తున్నాను. అయ్యో పిల్లలు చూసారా, ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నాం కదా పిల్లలు, మన మమ్మీ మాట మన డాడీ మాట మనం వినకపోతే మన స్థానం మనకు ఉండకపోతే మనం ఎంత బాధపడతాం పిల్లలు. మరి యెహోవా దేవుడు కూడా అలాగే బాధపడ్డాడు పిల్లలు. బాధపడి సొలొమోన్ రాజు నువ్వు ఇలాగ చేస్తున్నావు, నా మాటలు వినట్లేదు, నా కట్టడలు వినట్లేదు, కాబట్టి నేను నీ రాజ్యం నీ నుంచి తీసివేసి నీ పనివాడికి ఇచ్చేస్తాను. కాకపోతే నీ తండ్రి అయిన దావీదు కోసం నేను కాస్త ఆగుతాను. ఎప్పటి వరకు ఆగుతానంటే నీ తదనంతరమే నీ రాజ్యాన్ని వేరే వాళ్ళకి ఇస్తాను అని చెప్తారు పిల్లలు. ఎప్పుడు అన్నారు పిల్లలు? ఎప్పుడు ఇస్తారు? వేరే వారికి తదనంతరం, అంటే సొలొమోన్ రాజు గారు చనిపోయిన తర్వాత ఆ రాజ్యము సొలొమోన్ రాజు గారి కుమారుడి టైంలో ఆ రాజ్యాన్ని నేను వేరే వాళ్ళకి ఇస్తాను, కాకపోతే మొత్తం రాజ్యాన్ని ఇచ్చేయను, కొంత భాగాన్ని ఇచ్చేస్తాను. నేను దావీది ఎడ్ల కలిగిన ప్రేమను బట్టి ఒక గోత్రం మాత్రం దావీది కుంచుతాను, ఆ గోత్రాన్ని దావీదు సంతానంలో ఉన్న నీ కుమారుడు వేలతాడు అని చెప్తారు పిల్లలు. చూసారా పిల్లలు ఎంత బాధ పిల్లలు. మరి మనం కూడా మన తల్లిదండ్రుల మాట, అలాగే మన టీచర్స్ మాట, అలాగే మనం దేవుని మాట మనం వినకపోతే దేవుడు కూడా ఎంతో బాధపడతాడు కదా పిల్లలు. కాబట్టి మనం కూడా ఏం చేద్దాం? మరి తల్లిదండ్రుల మాట, ఏసయ్య మాట విందామా? విందామా ఏసయ్య మాట విందామా? చూపించండి మీ తంసప్పు, చూపించండి పిల్లలు. కాబట్టి మనం కూడా విందాం పిల్లలు. అయితే ఆ తర్వాత యెహోవా దేవుడు 2 మార్లు ఆయనకి ఆయనకి కలలో దర్శనం ఇచ్చిన తర్వాత, స్వప్నంలో చెప్పిన తర్వాత ఆయన వినలేదు పిల్లలు. అయినా కానీ వినలేదు, యెహోవా దేవుడు మాట్లాడినా కానీ ఆయన వినలేదు. ఎందుకంటే ఆయన హృదయం దేవునికి దూరంగా ఉంది పిల్లలు. మనం కూడా దేవునికి దూరంగా ఉందామా దగ్గరగా ఉందామా పిల్లలు? చెప్పండి, దగ్గరగా ఉందాము, దేవునికి దగ్గరగా ఉందాం పిల్లలు. అయితే తర్వాత ఏమైందంటే పిల్లలు, తర్వాత కొన్ని రోజులకి దావీదు గారి పట్టణము ఏదో చిన్న పొరమంటది కదా పిల్లలు, దావీదు గారి ఉన్న ఊరికి కొన్ని ఇళ్ళకి అదుగుండి పిల్లలు. అక్కడ టాపీ పని చేయించడానికి, అక్కడ పాడైపోయిన ఆ స్థలాలన్నింటిని బాగు చేయడానికి సొలొమోన్ రాజు గారు వెళ్తారు పిల్లలు. అక్కడ సొలొమోన్ రాజు గారు అప్పుడు వెళ్ళినప్పుడే చూసారా పిల్లలు, సొలొమోన్ రాజు గారు చక్కగా అక్కడ పని చేపిస్తున్నారు. సొలొమోన్ రాజు గారి ముందు పని వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు, ఉన్నారా? ఆ పనివాళ్ళలో ఒక పనివాడు ఎదురుగా కనిపిస్తున్నాడు చూసారు పిల్లలు. ఆయన పేరు యెరోబాము. యెరోబాము, యెహోవా దేవుడు ఏం చెప్పారు పిల్లలు? నేను నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి నీ చేతుల నుంచి నేను రాజ్యాన్ని తీసేసి నీ సేవకునికి నీ పనివాడికి ఇస్తానని చెప్పారు కదా పిల్లలు. ఆ పనివాడు ఎవరో తెలుసా పిల్లలు? ఇదిగోండి ఇక్కడ పనిచేస్తున్నాడే ఆ యెరోబాము. పేరేంటి పిల్లలు? యెరోబాము, ఇంగ్లీష్ లో జెరోబామ్.
అయితే పిల్లలు, అయితే ఏమైందంటే యెహోవా దేవుడు చెప్పినట్లుగా యరొబాము ఆ సొలొమోను రాజు గారికి వ్యతిరేకంగా ఉంటాడు. పిల్లలు, సొలొమోను రాజు గారు యరొబామును ఏం చేస్తారు తెలుసా? పనులు చేయించే వారి మీద పెట్టారు పిల్లలు. పనులు చేయించు జాగ్రత్తగా, ఇక్కడ వీళ్ళందరి చేత జాగ్రత్తగా పనులు చేపించు యరొబాము అని చెప్పినప్పుడు వాళ్ళందరూ చాలా బాధపడతారు. నేను కూడాను సొలొమోను రాజుకి వ్యతిరేకంగా ఉంటారు పిల్లలు. వ్యతిరేకంగా ఉండి ఆయన ఏం చేస్తారంటే సొలొమోను రాజు నుంచి దూరంగా వెళ్ళిపోతారు పిల్లలు. అప్పుడు ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు? యెరూషలేము నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు యరొబాముకి ఒక ప్రవక్త గారు కనిపిస్తారు పిల్లలు. ఆ ప్రవక్త గారి పేరు అహియా. అహియా, ఆ ప్రవక్త గారు ఏం చెప్తారంటే, యెహోవా దేవుడు పంపించిన ప్రవక్త గారు ఏం చెప్తారంటే, అయ్యా యరొబాము ఇదిగో యెహోవా దేవుడు నీకు ఒక మాట చెప్పమన్నారు. ఏంటో తెలుసా? ఇదిగో నేను వేసుకున్న కొత్త షర్ట్, ఈ కొత్త షర్ట్ ని 12 భాగాలు చేసేస్తారు పిల్లలు. అహియ ప్రవక్త ఏం చేస్తారు తెలుసా? ఆయన దగ్గర ఉన్న కొత్త వస్త్రాన్ని 12 భాగాలు చేసేసి, 12 భాగాలు ఏంటో తెలుసా పిల్లలు? 12 గోత్రాలు పిల్లలు, 12 గోత్రాలు. అయితే ఈ 12 భాగాలను చేసేసి 10 భాగాలు, 10 ఇలా పార్ట్స్, 12 పార్ట్స్ చేస్తారు కదా పిల్లలు. 12 పార్ట్స్ లో 10 పార్ట్స్ ఏం చేస్తారంటే యరొబాము చేతికి ఇచ్చేస్తారు పిల్లలు. యరొబాము చేతికి ఇచ్చి, ఇదిగో దేవుడు నీకు ఈ మాట చెప్పమన్నారు. ఏంటో తెలుసా? నీవు నా మాట వినాలి. నేను ఈ 10 గోత్రాలని నీకు ఇస్తున్నాను. నీవు నీవు ఈ 10 గోత్రాలని కూడా నువ్వు వేలతావు, నువ్వు రాజుగా ఉంటావు. యెహోవా దేవుడు చెప్పినట్లుగా దావీదు సంతానమైన సొలొమోను దేవుని ఆజ్ఞలకి, దేవుని కట్టలకి లోబడి ఉండలేదు కాబట్టి దేవుడు చెప్పినట్లుగా రాజ్యాన్ని చీల్చివేయబోతున్నాడు. దేవుడు నీకు 10 భాగాలను ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ 10 గోత్రాలని నువ్వు ఏలాలి, నువ్వే రాజుగా ఉండాలని చెప్పేస్తారు. అయితే నీవు కూడా జాగ్రత్త, నీవు కూడా యెహోవా దేవుడు చెప్పినట్లుగానే ఆయన కట్టడలు వినాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి. అలా గనక నువ్వు చేస్తే దేవుడు నిన్ను కూడా స్థిరంగా రాజుగా ఉంచుతాడు అని చెప్పేస్తారు పిల్లలు. అప్పుడు చెప్పిన తర్వాత ఆ విషయం ఏమైపోతుంది పిల్లలు? రాజుగారికి తెలిసిపోతుంది పిల్లలు. సొలొమోను రాజుగారికి తెలిసిపోయి ఆయన చంపాలని చూస్తారు పిల్లలు. ఎవరిని? యరొబాముని చంపాలని చూస్తారు పిల్లలు. అప్పుడు యరొబాము తప్పించుకుని ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలుసా పిల్లలు? ఈజిప్ట్కి వెళ్ళిపోతారు పిల్లలు. ఈజిప్ట్కి వెళ్ళిపోతాడు. ఈజిప్ట్కి వెళ్ళిపోయి కొన్నాళ్ళు అక్కడ ఉంటాడు పిల్లలు. ఎప్పటి వరకు ఉంటాడు తెలుసా పిల్లలు? సొలొమోను రాజు గారు చనిపోయారని వార్త తెలిసేంత వరకు కూడా ఆయన ఈజిప్ట్లో ఉంటారు పిల్లలు. మరి సొలొమోను రాజు గారు చనిపోయారని ఆయనకి, యరొబాముకి, ఈజిప్ట్లో ఉన్న యరొబాముకి వారి ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే లెటర్ రాస్తారు పిల్లలు. లెటర్ రాసి, ఇదిగో యరొబాము ఇదిగో నిన్ను చంపాలని చూసిన సొలొమోను రాజుగారు చనిపోయారు, నువ్వు వచ్చే ఇక్కడికి వచ్చే అనేసి చెప్తారు పిల్లలు. అయితే అప్పుడు పిల్లలు, మరి దావీదు పురాన్ని కట్టడానికి, కొన్ని పనులు చేయించడానికి ప్రజల్ని సొలొమోను రాజుగారు ఏం చేశారంటే చాలా ఎక్కువగా పని అప్పజెప్పడం వల్ల వారు చాలా బరువులు మోసేవాళ్ళు పిల్లలు. వాళ్ళు చాలా దాస్యంలో ఉండేవాళ్ళు పిల్లలు, అంటే చాలా కష్టమైన పనులు చేసేవారు పిల్లలు. వారు అంటారు పిల్లలు, సొలొమోను రాజుగారు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన రెహబాము, చెప్పండి పిల్లలు, రెహబాము, సొలొమోను రాజుగారి కుమారుడైన పేరు రెహబాము. రాజుగారి దగ్గరకు వచ్చి, రెహబాము రాజుగారి దగ్గరకు వచ్చి, అయ్యా మేము చాలా కష్టపడుతున్నామండి, మీ నాన్నగారు మా మీద చాలా బరువులు వేసేవాళ్ళు అండి, చాలా కష్టపెట్టారండి మమ్మల్ని, కాబట్టి మీరు మాకు తేలిక చేస్తారా, మా వర్క్ని మీరు కొంచెం తగ్గిస్తారా, మాకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తారా అంటే రాజుగారు అంటారు, ఓకే మీరు చెప్పిందంతా నేను విన్నాను, మీరు 3 రోజుల తర్వాత రండి, అప్పుడు నేను మీకు మరలా నేను ఏం చేయాలో చెప్తాను అంటారు పిల్లలు. ఈ 3 రోజుల తర్వాత రావమంటే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు పిల్లలు. అయితే రాజుగారు ఏం చేస్తారంటే తన తండ్రి అయిన సొలొమోనుకి ఎవరైతే అడ్వైజులు ఇచ్చేవాళ్ళు, సజెషన్స్ ఇచ్చేవాళ్ళో వారిని పిలిపించి, ఇదిగో మరి మన ఇస్రాయిల్ కొంతమంది వచ్చారు, వారు చేసే పనులు చాలా కష్టంగా ఉంటానని వారు నన్న దగ్గరికి వచ్చి పర్మిషన్ అడిగారు, మరి నేను ఏం చేయను వాళ్ళకి, ఏం చెప్పనంటే పెద్దలు అంటారు, వాళ్ళు చాలా తెలివి కలిగిన వాళ్ళు కదా పిల్లలు, వయసులో పెద్దవారు, అనుభవ జ్ఞానం కలిగిన వారు, వివేచన ఉన్నవాళ్ళు, మన తల్లిదండ్రులు, మన తాతలు, మన అమ్మమ్మ, మన తాతయ్య, మన నానమ్మ, వారు చాలా అనుభవం ఉంది కదా పిల్లలు. వారు అంటారు, రాజుగారు మరి మీ దగ్గరికి వచ్చిన పని వాళ్ళతో చాలా మృదువుగా మాట్లాడండి, వాళ్ళ బాగోగులు చూడండి, మీకు నేను మంచి చేస్తానులే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, మంచిగా పనిచేసుకోండి అని చెప్తే వారు మీ మాట వింటారండి, ఇంకెప్పుడు కూడా ఏం మాట్లాడరు, కాబట్టి మీరు ఆ విధంగా సమాధానం చెప్పండి అని అంటారు. అయితే రాజుగారు తర్వాత ఏం చేస్తారంటే పెద్దల తర్వాత రాజుగారు ఫ్రెండ్స్ ఉంటారు కదా పిల్లలు, వయసులో ఉన్నప్పుడు వారి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మై ఫ్రెండ్స్, ఇదిగో కొంతమంది ఇస్రాయిల్ నా దగ్గరికి వచ్చారు,
వారు చాలా బరువులు చేస్తున్నారంట, వారు చాలా కష్టపడుతున్నారంట. మరి వాళ్ళు ఏమో అంటున్నారు, నన్ను రిక్వెస్ట్ చేశారు వారి బరువును తగ్గించమంటున్నారు, వారి పనులు తగ్గించమంటున్నారు, కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇవ్వమంటున్నారు, నేనేం చేయమంటారు, మీరు నాకు సలహా చెప్పండి అని అడుగుతారు పిల్లలు. అప్పుడే వాళ్ళు అంటారు, వాళ్ళకి అనుభవం ఉందా పిల్లలు, ఫ్రెండ్స్కి చిన్నవాళ్ళు కదా పిల్లలు, వాళ్ళకి అనుభవం ఉందా, లేదు కదా పిల్లలు. వారు ఏం చెప్తారో తెలుసా, రాజుగారు ఇప్పుడు మీ నాన్నగారు ఇచ్చిన పని కంటే మీరు ఎక్స్ట్రా పని ఇవ్వండి, వారిని అసలు పని చేయకపోతే కొరడాలతో కొట్టించండి, అప్పుడే మీ మాట అంటే రాజుగారు, లేకపోతే వాళ్ళు ఇలాగే ప్రతిసారి వచ్చి మాకు ఆ పని ఎక్కువైంది మాకు ఈ పని ఎక్కువైపోయింది అని చెప్తారు, కాబట్టి మీరు వాళ్ళని కొట్టించండి, ఇలాగా తప్పులు చేస్తే మాత్రం నేను చేస్తాను ఊరుకోనని వారితో కఠినంగా మాట్లాడండి అని చెప్తారు. రాజుగారికి ముందు మాటల కంటే పెద్దలైన పెద్దవాళ్ళు చెప్పిన మాటల కంటే కుర్రవాళ్ళు చెప్పిన మాటలే నచ్చిన పిల్లలు. మనం కూడా ఒకసారి మన మమ్మీ మన డాడీ మన తాతయ్య వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా మనం ఏం చెప్తాం పిల్లలు, మా ఫ్రెండ్ చెప్పాడు డాడీ, మా ఫ్రెండ్ చెప్పింది తాతయ్య, నేను అలాగే చేస్తాం తాతయ్య అని మనం కూడా ఒకసారి మన మమ్మీ తా డాడీకి వ్యతిరేకంగా మాట్లాడతాం కదా పిల్లలు, అలా చేయకూడదే. అయితే రాజుగారు ఏం చేశారంటే కుర్రవాళ్ళు చెప్పిన మాటనే విన్నారు, కానీ ఆయన ఫ్రెండ్స్ చెప్పిన మాటని రాజుగారు ఏం చెప్తారంటే, ఏయ్ 3 రోజుల తర్వాత వస్తారు పిల్లలు, ఏయ్ మీరు ఇక నుంచి నేను అసలు ఒప్పుకోను, మీరు చాలా ఎక్కువ కష్టపడాలి, అసలు మీరు కనుక సరిగ్గా పనిచేయలేదు అనుకో నేను మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తా, అసలు నేను మీకు మా నాన్న ఇంకా మా నాన్నగారు ఇచ్చిన పని కంటే నేను ఇంకెక్కువ పని వస్తా, ఇంకెక్కువ వర్క్ ఇస్తా, కానీ మీరు అన్ని చెయ్యాలి, జాగ్రత్త ఇక వెళ్ళిపోండి అని అంటే అక్కడ వాళ్ళు అంటారు పిల్లలు, ఇస్రాయేలే కథ పిల్లలు వాళ్ళు కూడాను, అయితే వాళ్ళు అంటారు, ఇదిగో రాజుగారు మాకు అర్థమైందండి, మేము ఎంతగా పని చేస్తున్నా మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు చాలా ఎక్కువ వర్క్ చెప్తున్నారు కాబట్టి మీతో మాకు సంబంధం లేదు, ఇదిగో మేము 10 గోత్రాల వారమే వెళ్ళిపోతాం, మీ గోత్రాన్ని మీరు ఉంచుకోండి, మీరే మీ గోత్రానికి మీరు రాజుగా ఉండండి, కానీ మేము మీరు మీ కింద మేము ఉండం, మేము మీరు మీరు మా రాజుగా అవసరం లేదని వీళ్ళు వెళ్ళిపోతారు పిల్లలు, కోపంగా వెళ్ళిపోతున్నారు చూసారా పిల్లలు. అయితే కోపంగా వెళ్ళిపోయిన తర్వాత రాజుగారికి ఒకరోజు ఏమైపోయింది అంటే పిల్లలు, ఇదిగో మరి మన దగ్గర మేస్త్రి గారు ఉన్నారు కదా, ఆఫీసర్ గారు ఉన్నారు కదా, ఆఫీసర్ గారి పేరు అదోరాము, అదోరామును పంపించి మొన్న వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు నా మీద వ్యతిరేకంగా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పండి అని పంపిస్తారు పిల్లలు. అదోరాము ఆఫీసర్ అనమాట, పని చేయించే ఆఫీసర్, ఆయన పంపిస్తే ఇస్రాయిల్ జనాంగం సొలోమోన్ రాజు మీద వ్యతిరేకంగా, అదే రెహబాము మీద వ్యతిరేకంగా ఉన్నారు కదా పిల్లలు, ఆ రెహబాము మీద వ్యతిరేకతను బట్టి అదోరాము వచ్చి, ఇదిగో మీరు రాజుగారి మాట వింటారా లేదా అనగానే అదోరామును చంపేస్తారు పిల్లలు, రాళ్లతో చంపేస్తారు. అమ్మో ఆ విషయం తెలిసి రాజుగారు చాలా భయపడిపోతారు పిల్లలు. అప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు, యెహోవా దేవుడు ప్రవక్త ద్వారా చెప్పారు కదా పిల్లలు, ఇదిగో నీకు 10 గోత్రాలు నీకు ఇచ్చేస్తున్నాను, 2 గోత్రాలు మాత్రమే అటు ఉంటాయి, ఆ 10 గోత్రాలు నీకే రాజుగా ఉండాలని చెప్పారు కదా పిల్లలు అహియా ప్రవక్త యరోబాముకి. కాబట్టి ఇప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు, ఇస్రాయేల్ వాళ్ళందరూ కూడా యరోబాము పిలిపించుకుని, అయ్యా యరోబాము గారు మీరే మాకు రాజుగా ఉండాలి, రండి మాకు, అదిగో సొలొమోను కొడుకు మనకు రాజుగా వద్దు, మీరే మాకు రాజుగా ఉండాలి రండి అని పిలిపించుకుని రాజుగా చేసుకుంటారు పిల్లలు. చూసారా పిల్లలు, ఇస్రాయేల్ 10 గోత్రాల వారు కలిసి యరోబామును రాజుగా చేసుకున్నారు, మిగతా వాటికేమో సొలొమోను కుమారుడైన రెహబాము రాజుగా ఉన్నారు పిల్లలు. చూసారా పిల్లలు, ఇస్రాయెల్ రాజ్యం మొదట నేను చూపించిన ఇస్రాయెల్ రాజ్యం బ్లూ కలర్ లో ఉంది కదా పిల్లలు, ఎంత ఒక్కటే రాజ్యం కదా పిల్లలు, తర్వాత ఏమైపోయింది పిల్లలు, ఐక్యంగా ఉన్న ఇస్రాయెల్ రాజ్యం 2 ముక్కలైపోయింది పిల్లలు. చూసారా 2 ముక్కలైపోయింది పిల్లలు, ఒక ముక్క ఏమో ఒక పార్ట్ ఏమో ఇస్రాయేల్ గా ఉంది, ఆ ఇస్రాయేల్ అనే దానికి 10 గోత్రాలకేమో యరోబాము రాజుగా ఉన్నారు, యూదా అని పిలువబడుతున్న ఈ రాజ్యానికేమో రెహబాము రాజుగా ఉన్నారు పిల్లలు. చూసారా పిల్లలు, ఐక్యంగా ఉన్న రాజ్యం 2గా చీలిపోయింది పిల్లలు. పిల్లలు చెప్పండి, ఇప్పుడు అంబానీ కుటుంబంలో అలజడులు సంభవించిన సమస్యలు మీకు అనిపిస్తుందా పిల్లలు? అంబానీ కుటుంబంలో కూడా మీ అందరికీ తెలుసా పిల్లలు, రిలయన్స్ జియో తెలుసా, రిలయన్స్ తెలుసా, జియో ఫోన్ తెలుసా పిల్లలు, మీ అందరికీ బాగా తెలుసు కదా, రిలయన్స్ వారి కుటుంబంలో కూడా ఇలాగే అలజడులు వచ్చి వారికి కూడా విడిపోయారు పిల్లలు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఈ పాఠానికి నేను ఇచ్చే టైటిల్ అవిధేయత, అలజడులు, చీలికలు. అవిధేయత దేవునికి అవిధేయత చూపిస్తే, దేవుని మాటలకి అవిధేయత చూపిస్తే, మనం దేవుడు చెప్పినట్లుగా మనం చేయకపోతే మన కుటుంబంలోనో లేకపోతే మన రాజ్యంలోనో అలజడులు వస్తాయి పిల్లలు, అంటే ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు రాజ్యం ఏమైపోయింది పిల్లలు, చీలిపోయింది పిల్లలు.
మరి ఈ పాఠానికి మీరు కూడా పేరు పెట్టాలి పిల్లలు. ఈ పాఠానికి మీరు కూడా పేర్లు పెట్టాలి. అయితే ఆ పేరు రేపు నాకు చూపించాలి మీరు పిల్లలు. ఈ పాఠానికి నేను పెట్టిన పేరు అవిధేయత, అలజడులు, చీలికలు. మరి పాస్టర్ గారు పెట్టిన పేరు కూడా చూశారు కదా, కుటుంబంలో అలజడులు, సంభవించిన సమస్యలు. మరి మీరు కూడా ఒక పాట ఈ పాఠానికి పేరు పెట్టి రేపు చూపించాలి పిల్లలు. మెమరీ వర్స్ చెప్తున్నాను పిల్లలు, దానియేలు గ్రంథము 4:34 లాస్ట్ పార్ట్ పిల్లలు. మొత్తం కాదు, 34 లాస్ట్ పార్ట్ పిల్లలు. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. యెహోవా దేవుని ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. పిల్లలు అర్థమవుతుందమ్మా? హోంవర్క్, మీ హోంవర్క్, రేపటికి హోంవర్క్ ఇదిగోండి పిల్లలు, ఇస్రాయేల్ రాజ్యము, యూదా రాజ్యము, ఇలాగా మీరు రెండు భాగాలుగా డ్రాయింగ్ వేసి ఆ రాజ్యాలకి రాజుగా ఎవరున్నారో చూపించాలి పిల్లలు. ఓకేనా పిల్లలు? ఇప్పుడు నేను మీకు ఇంకోటి చూపిస్తున్నాను పిల్లలు, ప్రయత్నలాడు మీ అందరికీ ఇంకోటి చూపిస్తున్నాను పిల్లలు మీకు. పిల్లలు వినిపిస్తుందమ్మా? ఫుల్ స్క్రీన్ చేయండి. ఓకే పాపా. సులోచన, ఈ రోజు మనం బైబిల్ గ్రంథంలో ఉన్న ఇస్రాయేల్ రాజుల గురించి, యూదా రాజుల గురించి నేర్చుకున్నాం కదా. వచ్చే వారం సండే స్కూల్లో ఆ 39 రాజుల పేర్లు కంటతా చేసి అప్పు చెప్పాలి, సరేనా? అయ్యో దేవుడా, ఈ టీచర్ గారు నన్ను బ్రతకనివ్వ దేవుడా. 39 రాజుల పేర్లు కంటతా చేయాలట. అవేవైనా తెలుగు పేర్లా, ఇంగ్లీష్ పేర్లా జ్ఞాపకం ఉండటానికి? అన్ని హీబ్రూ పేర్లు ఎలా కంటతా చేయాలరా బాబు? అయ్యో, ఈ సండే స్కూల్కి రాకుండా ఉన్నా బాగుండేది. నేను ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? ఏమి చేయనక్కర్లేదు, ఆ ఏడు పాపి ఆ పాట నేర్చుకోమ్మా.
ఓకే పిల్లలు, పిల్లలు అర్థమైందమ్మా మీకు? ఇస్రాయేల్ రాజ్యము రెండుగా చీలిపోవడానికి గల కారణము అవిధేయత. దానితో అలజడులు వచ్చినాయి, ఇస్రాయేల్ రాజ్యం రెండుగా చీలిపోయింది. కాబట్టి ఆ తర్వాత నుంచి ఐక్య ఇస్రాయేల్ రాజ్యం ఇస్రాయేల్ గాను యూదా రాజ్యం గాను చీలిపోయింది. ఆ తర్వాత ఆ రాజ్యాలకు వచ్చిన రాజులు ఎంతమందో మీరు ఇప్పుడు పాటల్లో విన్నారు కదా పిల్లలు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పాట విన్న తర్వాత మనం ఏం చేయాలి? ఏసయ్య మాటలకి విధేయత చూపించాలి. ఏసయ్య ఏం చెప్తారో ఏసయ్య మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి. విందాము విందాము ఏసయ్య మాటలు విందాము, పాటిద్దాం పాటిద్దాం ఏసయ్య ఆజ్ఞలు పాటిద్దాం. ధనము ఉన్నా ఘనత ఉన్నా జ్ఞానం ఎంతో మనకున్నా, ధనము ఉన్నా ఘనత ఉన్నా జ్ఞానం ఎంతో మనకున్నా. ఏసయ్య లేకపోతే నీవు నేను సున్నా, ఏసయ్య లేకపోతే మనమెంతో గుండు సున్నా. ఓకే పిల్లలు, కాబట్టి మనం ఏసే మాట ఏందా ప్రార్థన చేసుకుని ఈ పాఠాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెలియజేస్తున్నాము నాయన. చిన్న బిడ్డలతో కలిసి ఈనాడు నాయన సాయంకాల సమయంలో నాయన మీ మాటలను నాయన ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మీ మాటలు విని నాయన మీ ఆజ్ఞలు పాటించి నాయన మీరు మాకు ఇచ్చిన సమస్తం కూడా నాయన మేము జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని, చిన్న బిడ్డలు విన్న మాటలను బట్టి తండ్రి నాయన నాయన మీకు విధేయత చూపిస్తూ, తల్లిదండ్రుల మాటలు వింటూ నాయన వారి మాస్టర్లు నాయన టీచర్స్ పాస్టర్స్ మాట వింటూ తండ్రి మీ అందు భయభక్తులు కలిగి యథార్థత కలిగి నడుచుకునే భాగ్యాన్ని దయచేసి సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, బిడ్డలను నాయన మీరు దీవించి నాయన రాబోయే దినాల్లో అధికంగా నాయన మీ చిత్తానుసారంగా వాడుకోనమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైతులారు పిల్లలు, Our Father art in heaven, hallowed be thy name. Thy kingdom come. Thy will be done in earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our debts and lead us not into as we forgive our debtors and lead us not into temptation. But deliver us from evil and thine is kingdom, power and glory forever and ever. Amen. రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పల్లోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అందిన ఆహారాన్ని మా దయచేయము, మా ఎల్ల అప్రాధం చేసిన వాళ్ళని మేము క్షమించు ప్రకారము మా అప్రాధం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తెక్కి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే అన్నా తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు ఆనందములు అక్కచెల్లెళ్ళు బంధుమిత్రులు వారి చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో చేయను దాకా ఆమె